కూర చాలా ఫాస్ట్గా అయిపోవడానికి ఇంకా టేస్ట్ ఏమాత్రం తగ్గకుండా ఉండడానికి ఈ వీడియోలో ఒక మంచి టిప్ చెప్పబోతున్నానండి ముందుగా మీరు తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని ఇలా స్ట్రైనర్లో వేసేసుకొని ఇదేనండి ఆవిరి పట్టుకునేది ఉంటుంది కదా అందులో వేసేసుకొని ఇలా ఒక స్టాండ్ పెట్టి కింద వాటర్ కూడా వేసి పెట్టేసి సిమ్లో పెట్టేసి వదిలేయండి ఇది ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్కి అయితే బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఉల్లిపాయలు కోసి కూర మొదలు పెట్టాలంటే టైం పడుతుంది కాబట్టి ముందుగా వెజిటేబుల్స్లో ఇలా చేసేసుకోండి అంటే వర్కింగ్ ఉమెన్ మంది నైటే వెజిటేబుల్స్ కట్ చేసుకుంటారండి కాబట్టి చెప్తున్నాను ఆనియన్ ఎలాగో మీరు మార్నింగ్ చేసుకుంటారు కాబట్టి నైట్ కట్ చేసి పెట్టుకున్న మొక్కల్ని ఈ విధంగా చేసేసుకొని కూర మొదలు పెడితే బాగుంటుంది నేను ఫస్ట్ ఆయిల్లో వేసింది ఏంటి అంటే తాలింపు అండి అది ఈ వీడియో కూడా నేను చేశాను ఆ తాలింపు వడియం కొంచెం వేసి ఆనియన్స్ కూడా వేసిన తర్వాత ఈ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి ఇందులో వేసేసి ఉప్పు కారం వేరుశనగ పౌడర్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి తర్వాత కొబ్బరి కొబ్బరి కూడా వేసేసి కొంచెం వాటర్ అలా చల్లాలంతే కొంచెం వాటర్ వేసి వేయకపోయినా పర్వాలేదండి కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు వేస్తే బాగా కలుస్తుందని అంతే ఇంకా మూత పెట్టేస్తే ఇంకా సింపుల్గా కూర అయిపోయినట్లే మీరు చూస్తున్నది ఇది పచ్చడండి పుదీనా కొబ్బరి పచ్చడి పచ్చడనమాట ఇదైతే నా లంచ్ ప్లేట్ మరి ఇందులో వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టిన తర్వాత ఎంతసేపు ఉడికించాలి అంటే ఆవిరి మీద ఎంతసేపు పెట్టాలి అనే డౌట్ మీకు వస్తుంది ఎక్కువసేపు ఏమీ పెట్టవలసిన అవసరం లేదండి జస్ట్ సిమ్లో పెట్టేసి ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ వదిలేశారనుకోండి మీ పనులు పూర్తయ్యేసరికి పూజ అది చేసుకునేసరికి అవి చక్కగా ఉడికిపోయి ఉంటాయి అంటే ఆవిరి మీద అలా పెట్టారు కాబట్టి ఉడికిపోయి ఉంటాయి అందులో ఉన్న పోషకాలు ఏమీ పోవండి తర్వాత మీరు ఉల్లిపాయలు వేయించేసుకొని వేసేసి ఇవన్నీ వేసేసి కూర వండేసుకోవచ్చు టేస్ట్లో ఏమాత్రం తే తేడా అయితే నాకు అనిపించలేదు ఎందుకంటే అందులో ఎక్స్ట్రాగా మనం నువ్వుల పొడి కానీ వేరుశనగ పొడి కొబ్బరి ఇవన్నీ కలుపుతాం కాబట్టి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది కూర కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కొంతమంది నాకు నెగిటివ్ కమెంట్స్ పెడతారని నాకు తెలుసు ఇలా టేస్ట్ ఉండదు ఎందుకు ఇలా కానీ ఓవర్గా కుక్ చేసేస్తే టేస్ట్ పోదు కానీ నేను చెప్పినట్లు ఆరు ఏడు నిమిషాలు అలా కుక్ చేస్తే ఏమీ టేస్ట్ పోదు సాంబార్లో కూరగాయ ముక్కలు వేస్తాం కదండి వాటిని కూడా ఇలాగే ఆవిరి మీద పెట్టుకొని సాంబార్లో వేస్తే మరింత టేస్ట్గా ఉంటాయి అలాగే దొండకాయలు ఇంకా ఒకటేంటి చెప్పండి అన్ని వెజిటబుల్ ముక్కలు ఉడికించుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్